कौलूर मंडलम साउथ कंडवरम लो जगनन्ना इल्ल निर्माण कार्यक्रम की टीसीएमएस चेयरमैन बीवी चलपतिराव शंकुस्थापन चेशारु ई संदर्भंगा आयन मात्लाडुतू मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी राष्ट्रंलो एवरु इल्लु लेकुंडा उंडकूडदनि ప్రతి పేదవాడికి ఇళ్లు కలిగి ఉండాలని జగనన్న కాలనీలు నిర్మించ తలపెట్టడం ఆనందదాయకమని ఆయన అన్నారు. కాలనీల శంకుస్థాపనలో భాగంగా కొడలూరు మండలంలో ఈరోజు మనం గండవరం సౌత్ గండవరం పంచాయతీలో శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన ఇటీవల కాలంలో 3వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టి ఒక వారం వ్యవధిలో వివిధ దశల్లో ఉన్నటువంటి అన్ని యొక్క లేఅవుట్లో ఈ యొక్క గృహాలకి శంకుస్థాపన చేయమని ఆదేశించారు. గౌరవ శాసనసభ్యులు గారు చేతుల మీద కూడా నియోజకవర్గం అన్ని మండల హెడ్ క్వార్టర్లు కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని మండలాలకు సంబంధించి టీములుగా ఏర్పాటు చేసి గౌరవ తహసీల్దార్ గారు అయితేనే ఎంపీడీఓ గారు మరి ఏఈ గారు ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. మన నియోజకవర్గం గెత్తుకుంటే 7444 ఇల్లు శాంక్షన్ అయితే ఈ యొక్క వారం రోజుల్లో చేస్తున్నటువంటి శంకుస్థాపనలు అయితేనే 1120 గృహాలకి మనం శంకుస్థాపన చేస్తా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు గారు కూడా 3వ తేదీ మన ఎల్లైపాలెం గ్రామంలో కూడా చేయడం జరిగింది. నిన్న బుచ్చి మండలం, ఈరోజు కూడా కోరు మండలం కూడా చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు, ఇల్లు లేదని నిరాశ చెందకూడదు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఒక మంచి ఉద్దేశంలో పేదలందరికీ ఇల్లు అనేది ఒక మంచి నినాదం తీసుకొచ్చి మంచి పథకాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది, మనలో కూడా ఈ యొక్క గతంలో లాగా పోల్చుకోకుండా ఈ యొక్క కాలనీలు ఇదే విధంగా వదిలేరు. కాలనీలకి లైటింగ్ అయితేనేమి, ఆల్రెడీ వాటర్ వర్క్ కూడా శాంక్షన్ అయింది, లైట్లు వేస్తారు, రోడ్లు వేస్తారు, సైడ్ డ్రైన్ కడతారు. మరి కావాల్సినటువంటి మనం ప్రత్యేకించి గేటెడ్ కమ్యూనిటీలు ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయో అటువంటి సదుపాయాలు కూడా గౌరవ శాసనసభ్యులు గారు మరి జిల్లా మంత్రులు అయితేనేమి, రాష్ట్ర మంత్రులు ప్రతి ఒక్కరు కూడా పర్యవేక్షణలో కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, గత పాలకుల్లాగా ఏదో స్థలాలు ఇచ్చేసి వదిలేయకుండా మరి చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు వీటికన్నిటికీ శ్రీకారం చుడుతూ ఉన్నారు. మరి మరమంతు మన భాగం కూడా మనం ఇల్లు కట్టుకునేది మీకు అందరికీ తెలుసు, ఎంతో కష్టాన్ని కోర్చి మనం సొంతంగా ఇల్లు కట్టుకునేటప్పుడు రకరకాల ఇబ్బందులు పడి రకరకాలుగా అబ్బా డబ్బులు అప్పులు తీసుకొచ్చుకొని కూడా ఇల్లు కట్టుకుంటూ ఉంటాం. అటు కాకుండా గవర్నమెంట్ కూడా స్థలం ఇచ్చి వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైతే రేటు ఇచ్చిందో ఆ రేటు కూడా గవర్నమెంట్ ఇస్తుంది. కానీ మనం కూడా ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా మరి ఇల్లు కొద్దిగా మంచిగా కట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో 50,000 కానీ 1,00,000 కానీ మనకు దోసినంత మనకి ఎంత స్తోమత ఉందో అది ఇప్పుడు ఈ సమయంలో వేసుకుని మనం కట్టుకుంటే ఆ ఇల్లు కూడా నాణ్యంగా ఉంటుంది, మీ పరివేషణలో కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలి. రోజు ఇల్లు దగ్గర ఉండి కట్టించుకునే దాంట్లో మీ వంతు కూడా మీరు సహాయం చేసుకుంటే మీ యొక్క సొంత ఇంటి కళ సహకారం అవుతుంది. రెండోది వచ్చేసి ఆ ఇంటికి ఏం జరుగుతుంది, ఇల్లు ఏ విధంగా ఉంది, మీరు దగ్గరుంటే ఇంకొక బింది క్యూరింగ్ చేసుకుంటారు. ఇటువంటి మంచి అవకాశాలు ఉంటాయి, ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అంటే గవర్నమెంట్ ఏదో కట్టిస్తుంది కదా మనము అనే ఆలోచనలు వదిలేసి గవర్నమెంట్ కట్టిస్తుంది కానీ మన భాగస్వామ్యం కూడా ఉండాలా. ఇప్పటి రోజుల్లో 50,000 లక్ష అనేది మామూలుగా కూడా అంకణం వచ్చే పరిస్థితి కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో మనం 50,000 1,00,000 కానీ వేసుకుంటే మరి చక్కగా ఇల్లు వచ్చే పరిస్థితి, అంటే ఈ కలకాలం ఉన్నటువంటి ఇల్లు కాబట్టి మంచి లేఅవుట్ ఇది, రోడ్డు పక్కన ఉన్నటువంటి లేఅవుట్. మరి అందరం కూడా అందరికి కూడా చెప్పి
మంచి మంచిగా కట్టుకోవాలి. ఈ కాలనీ కూడా మన మనలో కూడా మంచి కాలనీగా తయారు చేయాలని నేను అదేవిధంగా రంగారెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, వచ్చినటువంటి ఆఫీసులు గారిని కూడా కోరుతా ఉన్నా. మరి ఉన్నటువంటి లబ్ధిదారులను కూడా కొద్దిగా అవగాహన పెంచి అందరూ కట్టుకునే విధంగా ఈ యొక్క కాలనీని రూపుదిద్దుకునే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకుంటారని, మరి ఈ అవకాశం వచ్చి ఇక్కడికి అందరినీ నన్ను ఆహ్వానించి సర్పంచ్ గారికి వచ్చిన ఆఫీసులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు.